పెరుగుతున్న కరోనా కేసులపై మద్రాస్ హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. తమిళనాడులో కరోనా వ్యాప్తికి ఈసీనే కారణమని ఘాటు కామెంట్లు చేసింది. అంతేకాదు ఈసీ అధికారులను మర్డర్ కేసు పెట్టాలంటూ మండిపడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్స్ పై కూడా చర్చ జరుగుతోంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం మున్సిపల్స్ పై ముందుకే పోతామని ఇప్పటికే క్లియర్ గా చెప్పేసింది ఎన్నికల సంఘం. మన దగ్గర కూడా ఎన్నికలు ఆపాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. బీజేపీ నేతలు కూడా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. కోవిడ్ కారణంగా కేసులు పెరుగుతున్నాయని ఎన్నికలు వాయిదా వేయాలని అడిగారు. అయినా ఎన్నికల సంఘం అధికారులు ప్రచారం టైంలో చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప ఎన్నికలు వాయిదా వేసేది లేదని చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విపక్షాలు ప్రచారం చేయాల్సిన పరిస్థితి. కరోనా కేసులు పెరుగుతున్న టైంలో రాష్ట్రంలో ఎన్నికలు పెట్టడాన్ని తప్పుబడుతున్నారు బీజేపీ లీడర్స్. సెకండ్ వేవ్ లో స్ప్రెడ్ ఎక్కువగా ఉందని, ఈ సమయంలో ఈ రెండు కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. దీనిపై ఎస్ఈసీ మళ్లీ ఆలోచించాలన్నారు బీజేపీ లీడర్లు. అయితే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యంగా తమిళనాడు ఆల్ ఇండియా లెవెల్లో శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతాయి. అట్లా బెంగాల్లో కానీ తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలు ఆ కోణంలో జరిగినాయి. అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పనిచేస్తుంటాడు. డీజీపీ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్, ఆ రాష్ట్రం యొక్క డీజీపీ కూడా ఎలక్షన్ కమిషన్ అధీనంలో పనిచేస్తుంటాడు. దాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థలో రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రచారం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, ఎందుకంటే వీఆర్ నౌ ఆల్రెడీ మనం అన్లాక్డౌన్ సిస్టంలో ఉన్నాం. తప్పకుండా అన్లాక్డౌన్ ప్రాసెస్లో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. అంటే లాక్డౌన్ నుంచి అన్లాక్డౌన్ ప్రాసెస్లో పోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా అంటే లాక్డౌన్ పెట్టరా పక్కన పెడితే కొన్ని గైడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ని అమలు చేసిన బాధ్యత చీఫ్ సెక్రటరీది. ఆ చీఫ్ సెక్రటరీ అమలు చేయడం కోసం పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉండింది, కానీ చేయలేకపోవడం అనేది తమిళనాడు హైకోర్టు అబ్జర్వేషన్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవకాశాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్ట పరిధిలోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి. పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ కాదు స్టేట్ ఎలక్షన్ కమిషన్. కాబట్టి దీంట్లో నిందించాల్సినటువంటి ప్రధానమైన వ్యక్తి వ్యవస్థ ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వమే కనుక నిర్ణయం తీసుకొని ఈ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడానికి చేయండి అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదా ఆదేశం ఇచ్చిన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ లేదా డీజీపీ ఆఫ్ తెలంగాణ కానీ దీన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పి వాళ్ళ యొక్క రిపోర్ట్ ఇచ్చిన ఈ ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయ్యేవి. కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందాక శనిడి గారిని చాలా స్పష్టంగా చెప్పాడు, శవాల మీద పీలాలు ఏరుకునేటువంటి భావజాలంతో ఉంది. కాబట్టి 2వ తరగతి రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్స్ ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉంటే వరంగల్లో ఖమ్మంలో దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ వీటిని తప్పించుకోవడం కోసం రాజకీయ దురుద్దేశంతో ఈ రోజున వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ మిగతా మున్సిపాలిటీ ఎన్నికలు పెడుతున్నారు.